ఆర్గ్యుమెంట్స్ అన్ని చూశారు. ఒకవైపు రఘురామ కృష్ణరాజు గారు రైజ్ చేసిన అంశం, ఒక్క మీటింగ్ ఇన్ని రకాల చర్చలకు దారితీస్తుంది. నిజంగా వైసీపీలో అటువంటి అవసరం ఉందా? చిరంజీవి గారికి రాజ్యసభ ఆఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా? ఇందులో రాజకీయ కోణం మాత్రమే, ప్రచార కోణం మాత్రమే మిగిలిందా? ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులకి, అట్లానే 99TV ప్రేక్షకులందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అందరికీ నమస్కారాలు. ఒకటి, రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్క విశ్లేషణ. దీంట్లో ముందు జనసేన మాట్లాడతా, జనసేనని టార్గెట్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కోసం చిరంజీవి గారిని ఏదో పిలిపిశారనో లేదంటే చిరంజీవి గారికి ఆఫర్ చేసినా చేస్తారనో మాట్లాడారు. ముందు ఏంటంటే, అది తెలుగులో సామెత ఉండదు, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎవరో పత్రికలో రాశారు. రాసిన దానికి సంబంధించి ఆయన ఇవాళ కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే ఎక్కువ కూడా గ్యాప్ లేకుండా మనం డిబేట్ పెట్టేకంటే ముందే, నాకు అసలు ఆలోచన లేదు, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా, నన్ను ఎవరు అడిగారు, నన్ను నాకు ఎవరిని ఇస్తానని కూడా నాకు ఎవరు ఆఫర్ చేయలేదు అన్నారు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేయలేదు అని చిరంజీవి గారు ఓపెన్గానే చెప్పినట్టు. మరి అసలు డిస్కషన్ ఏముంది దాంట్లో? రఘురామకృష్ణరాజు కంటే ఆయన ఏం పని ఉండదు, ఎందుకంటే పాపం ఆయన హైదరాబాద్ వస్తే మళ్ళీ ఎక్కడ సిఐడి వాళ్ళు వచ్చి నోటీసులు ఇస్తారేమో అని పాపం నెలలో 28 రోజులు 29 రోజులు ఢిల్లీలోనే ఉంటాడు కాబట్టి, ఆ ఢిల్లీలో ఉండి రచ్చ వండ అనే ఒక రొచ్చు కార్యక్రమాన్ని పెట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడేస్తాడు. దాని మీద మిగిలిన రాజకీయ పార్టీలు, రఘురామకృష్ణరాజు అన్నాడు, రఘురామకృష్ణరాజు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కదా, సో ఆయన అన్నాడు కాబట్టి ఏదో జరిగిపోతుంది. ఒకళ్ళేమో ఆచార్య సినిమా సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కాబట్టి దానికి సంబంధించి వచ్చి కలిశాడు అన్నారు. నేను అడుగుతున్నా, ఈ 2.5 సంవత్సరాల్లో 4వసారి అనుకుంటా చిరంజీవి గారు ముఖ్యమంత్రి గారిని కలవటం, ఒకసారి ఫ్యామిలీతో వచ్చి కలిశారు, తర్వాత సినిమా వాళ్ళందరితో కలిసి వచ్చారు, ఇప్పుడు ఈరోజు ఇండివిజువల్గా కూడా వచ్చి కలిశారు. పర్టికులర్గా సినిమా గురించి అని కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత గన్నవరంలో ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, ఫలానా సినిమాకు సంబంధించినటువంటి సమస్యల మీద వెళ్ళానని. ఇంకా దాంట్లో ఇక్కడ ఏదో రాజకీయ కోణం ఉందని చూసేసి మాట్లాడటం ఏంటి? అంటే నిప్పు లేదో పొగరాదు అంటారు కదా, రఘురామకృష్ణరాజు గారు చేసిన అనాలిసిస్ ఎలా ఉందంటే, వైసీపీ అధినాయకత్వమే ఈ వార్తలను కూడా ప్లాంట్ చేసింది, దాని ద్వారా చిరంజీవి గారిని అటు అట్రాక్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది, దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేసేటువంటి కుట్ర ఉంది దీనిలో. అంటే ఈక్వేషన్స్ అన్ని సెట్ అవుతున్నాయి. ఇది అంటే మీరు కొట్టేసినంత ఈజీగానే లేదు, అలానే పట్టించుకోలేనంత చిన్న వార్త కూడా కాదు. ఇప్పుడు ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీని మనం వీక్ చేస్తున్నామంటే దాంట్లో మీరు అన్నట్టుగా లాజిక్ కరే, చాలా బలంగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని హైయర్ వీక్ చేయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేశారని ఏముందని జనసేన వీక్ చేస్తారు? సింపుల్గా నేను అడుగుతున్నా, జనసేన అనేదాన్ని ఏముందని వీక్ చేయాలి? జనసేన అనేది నిజంగా ఒక బలంగా ఒక 50 60 ఎమ్మెల్యే సీట్లతో ఏడో బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఉంటే, అరే రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారేమో, ఎట్లా ఇంకా వీళ్ళని డైవర్ట్ చేయాలని ఆలోచించారని అంటే అదొక పొలిటికల్గా మనం ఆలోచించదగ్గ అంశం. అంటే 2012లో రాజ్యసభ తీసుకున్నారు చిరంజీవి గారు, 6 ఇయర్స్ అంటే 2018 దాకా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఆయనకు ఉంది. తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని చెప్పి ఆయన ఎక్కడ ప్రస్తావించినటువంటి సందర్భం కాదు, రాజకీయాలకైతే దూరంగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది 2014 కదా, చిరంజీవి గారు రాజ్యసభ సభ్యత్వం ఉంది 2018 దాకా కదా, అంటే ఈయన పార్టీ పెట్టిన 4 ఏళ్ల దాకా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు కదా, నా తమ్ముడు పార్టీ పెట్టాడు కాబట్టి నాకు కేంద్ర మంత్రి పదవి అయిపోయింది కదా, నేను ఇంకా రాజ్యసభకు రాజీనామా చేస్తానని ఆడ చెప్పలేదు కదా. సో ఇక్కడ రాజకీయాలు వేరు, కుటుంబం వేరు. రాజకీయాల్లో ఎవరో ఏ పార్టీలోనే ఉండొచ్చు, దాంట్లో ఎవరికి అస్వేచ్ఛ ఉంది. పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉంటే వాళ్ళ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు 2019 ఎన్నికల్లో. సో ఇక్కడ నేను ఒకటి స్పష్టంగా అడుగుతున్నా, జనసేనకి ఇప్పుడు స్పష్టంగా నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు జనసేనకి పవన్ జనసేనకి చిరంజీవి గారికి ఏంటి సంబంధం? జనసేన గౌరవ అధ్యక్షులు ఏమన్నా చిరంజీవి గారు? జనసేనలు ఎందుకు బుధాన వేసుకుంటున్నారు? మీరు మెగా ఫ్యామిలీగా ఇంకో ఫ్యామిలీగా సినిమాల గురించి మాట్లాడుకోవచ్చు, తప్పలేదు కదా. మీరు రాజకీయ పార్టీ, మీ పార్టీలో ఏమైనా మెంబరా చిరంజీవి గారు? మీరెందుకు వరక దాని గురించి బుధాలు తడుక్కుంటా ఉన్నారు? ఒకళ్ళేమో 2024లో మేము అధికారంలోకి వస్తా అన్నారు, ఆయన బీసీ పార్టీ అన్నారు, బాబు క్యాస్ట్ పార్టీ బీసీ పార్టీ అని తెలుగుదేశం. సో వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తాం. ఇక్కడేమో ఇందాక విల్సన్ గారు చెబుతున్నారు ఇటువంటి కుట్రలు పనటం అలవాటే అంట, చిరంజీవి గారు ఇటువంటి ఒప్పుకోరంటే, ఈయన వెళ్ళి చూసి వచ్చారు, ఈయన వెళ్ళి మాట్లాడి వచ్చారు, అసలు చిరంజీవి గారు ఏమైనా చెప్పారా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆఫర్ చేశామని చెప్పిందా? ఏమీ లేకుండా మీ అందరికి మీరే మాట్లాడేసుకొని ఇక్కడేదో జరిగిపోయింది. ఒకళ్ళేమో తల్లి కాంగ్రెస్, ఇంకోళ్ళేమో పిల్ల కాంగ్రెస్. మరి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏ సేన, పిల్లసేన, పిల్లసేనలోకి వచ్చాడు ఆయన, కాంగ్రెస్ పార్టీ కదా, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి ఆయన వచ్చి జనసేనలో ఎందుకు జాయిన్ అయ్యాడు?
ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీ కానీ రావచ్చు. దాంట్లో దాన్ని చూసేసి మీరంతా ఆ పార్టీ క్లోజ్ అయిపోతే ఈ పార్టీ వచ్చింది, ఈ పార్టీ మళ్ళీ అంటే స్ట్రాంగ్ అయిపోతే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోతుంది అంటే వీళ్ళే అనాలిసిస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు మీ ఛానళ్ళు అంటే అందరు వస్తారు అన్ని పార్టీలు, ఒక రెండు ఛానళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు. తెలుగుదేశం వెళ్తే వాళ్ళే ఆ భజన అక్కడ చేయాల్సిందే. జనసేన వెళ్ళినా తెలుగుదేశం భజన చేయాలి ఆ ఛానల్కి వెళ్తే, బీజేపీ వెళ్ళినా తెలుగుదేశం భజన చేయాల్సిందే ఆ ఛానల్కి వెళ్తే, అక్కడే ప్రాబ్లం వస్తుంది. వచ్చేసి వీళ్ళందరికీ వీళ్ళే అనాలిసిస్ చేసేసుకుంటారు. ఓహో కాంగ్రెస్ పార్టీ తులసిరెడ్డి గారు ఒక గట్టిగా రెండు మాటలు మాట్లాడాడు అనుకోండి, ఎస్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అయిపోతున్నారు అంటారు. ఇట్లానే విజయ్ గారు ఇందాక అదే అన్నారు మరి, అదే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం అంటే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటారా సార్? డెఫినెట్లీ ఇప్పుడు పార్టీ పరంగా నేనే, జనసేనకి చిరంజీవి గారికి ఏంటి సంబంధం అన్న నేను, పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారికి ఏంటి సంబంధం అన్న నేను, జనసేన రాజకీయ పార్టీకి చిరంజీవి గారికి ఏంటి సంబంధం, నాగబాబు గారికి సంబంధం ఉందంటే ఆయన పోటీ చేశారు మొన్నటిదాకా, సో ఇప్పుడు కూడా మళ్ళీ స్టిల్ జనసేనలో ఉన్నారా యాక్టివ్ రోల్లో ఉన్నారా లేదు తెలియదు, కానీ చిరంజీవి గారు అయితే జనసేన మెంబర్ కాదు కదా, మెంబర్షిప్ లేదు కదా, జనసేన పార్టీ గౌరవ అధ్యక్షుడు కాదు కదా. వినండి, మీ దగ్గరకి వస్తుంది, ఇంకా మీ దగ్గర చాలా ఉంది, ఇంకా సినిమా రేట్లకి సంబంధం లేదన్నారు. సంబంధం లేనప్పుడు ఎందుకు ప్రభుత్వం దగ్గరకు వచ్చి సినిమా రేట్లు పెంచండి, సినిమా టికెట్లు పెంచండి అని ఎందుకు అడుగుతున్నారు? మాకు సంబంధం లేనప్పుడు ఎందుకు అడుగుతున్నారు? సంబంధం ఉంది కాబట్టి అడుగుతున్నారు. వినండి విల్సన్ గారు, విల్సన్ గారు ఉండండి వినండి, అన్ని పాయింట్లు వస్తారు, తర్వాత వస్తున్నా పులికేసి 23వ రాజు గురించి వస్తారు, రఘురామకృష్ణ అది అక్కడికే వస్తే ఇది అయిపోతుంది. ఏడ మీరు అంటున్నారు కదా ఏది సినిమా టికెట్ రేట్లకి ప్రభుత్వానికి సంబంధం లేదంటే, చాలాసార్లు చెప్పారంట విల్సన్ గారు, మాకు సంబంధం లేనప్పుడు మళ్ళీ ప్రభుత్వం దగ్గరకు వచ్చి టికెట్ రేట్లు పెంచమని ఎందుకు అడుగుతున్నారు? మాకు సంబంధం లేదు కదా, మీ ఇష్టం కదా పెంచేసుకోండి, మీ ఇష్టం ఉందంటే అమ్ముకోండి, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు కదా, లేనప్పుడు మరి ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నారు పెంచమని? ఇంకోటి భారతీయ జనతా పార్టీ, వినండి వినండి సార్, భారతీయ జనతా పార్టీ రఘురామకృష్ణరాజు మీరు రెండు సంవత్సరాలుగా డైరెక్ట్ గా స్పీకర్ గారి నుంచే కామెంట్ చేస్తున్నా, రెండు సంవత్సరాలుగా స్పీకర్ గారు ఏది మన పార్లమెంట్ గౌరవ స్పీకర్ గారు ఎందుకు అనర్హత వేటు వేయలేదో, దాని వెనకాల భారతీయ జనతా పార్టీలో ఉన్న ఏ నేతలు ఉన్నారో మీరు సమాధానం చెప్పండి. రఘురామకృష్ణరాజు ఓపెన్ గా మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి అంటే మీ రాజకీయాలు ఎలా ఉంటాయి అనడానికి ఇది నిదర్శనం. అవసరమైతేనేమో వాళ్ళ మీద నిన్న ఎవరు ఉత్తర ప్రదేశ్ లో మంత్రి రాజీనామా చేస్తే తెల్లారి వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ వెళ్ళిపోతే, సిఐడి ఎంక్వైరీ వెళ్ళిపోతే వచ్చారు. రైట్ రైట్ రైట్, ఒక్క నిమిషం వెళ్ళి సార్ ప్రసాద్ గారు, ఇది ఎలా ఉందంటేనంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ అన్నది ఎవరికైతే తెలిస్తే, ఇక్కడ ఉన్న అందరికీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలిస్తే, ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం అనుకుంటే రఘురామ కృష్ణరాజు గారు ఏం చెప్పినా రైట్. ఎందుకు తెలుసా, ఒక పావు కింద కథ పడుతున్నాడు ఆయన, ఈ పని తెలుగుదేశం ఎక్కడ చేయాల్సి వస్తుందో అని చెప్పి వాళ్ళతో చేయనివ్వకుండా ఈయనే చేసుకుంటూ తిరుగుతున్నాడు. కాబట్టి చూడండి ఆయన మొదటి నుంచి ఇవాళ ఈ సినిమా పరిశ్రమ మీద ఎవరైనా ప్రతిస్పందించాలన్నా, చిరంజీవి గారి విషయం మాడాలన్నా, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అంటే ఎందుకలా, విజయ్ గారు బాగా చెప్పారు ఆయన దేవుడితో సమానం, నిజంగా దేవుడే, ఎవరికి కాదు దేవుడు, వీళ్ళకి కూడా దేవుడే కాబట్టి వాళ్ళు పిలిచి ఆ సామాజిక వర్గానికి ఒక ప్రతినిధిగా ఇస్తున్నారు, మళ్ళీ చీల్చి మీరు ఆగండి, లేదంటే చిరంజీవి గారే ఉన్నది నాకు ఆఫర్ చేశారని చెప్పారు, మళ్ళీ మీరు కూడా గుడ్డెత్తు ఆఫర్ ఆఫర్ చేసినప్పుడు లేదంటే ఆయన వచ్చినప్పుడు అప్పుడు స్పందిద్దాం. ప్రసాద్ గారు ఒక క్లారిటీ, సామాజిక వర్గం విషయంలో పదే పదే ఎందుకు ఈ చర్చ ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుంది? అదే నిజంగా అటువంటి రిక్వైర్మెంట్ రెండు సంవత్సరాల కాలం ఉందండి, ప్రతి రాజకీయ పార్టీకి ఆ సామాజిక వర్గంతో అవసరం ఉందా లేదా? ఎప్పుడైతే ఇవి ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయో ఒక దగ్గర సంఘటిత అవ్వడానికి అప్పుడు ఎవరు పెర్మిటేషన్స్ అన్నారు ప్రజారాజ్యం అర్థం అవుతుంది. ఒక నిమిషం ఆగండి, లాజిక్ వాడు మాట్లాడుతున్నాను, ఒక నిమిషం వినండి, లాజిక్ వినండి. ఎప్పుడైతే ఇప్పుడు విజయ్ కుమార్ గారిని నేను తీసుకుందా, బురద కక్కర్లే, ఈయన ఇప్పుడు జనసేనలో ఉన్నారు, ఈయన రాజకీయ నేపథ్యం ప్రజారాజ్యం పార్టీ నుంచి నేపథ్యం, ఆయనకి నిజంగా దేవుడితో సమన్వయం, ఆయన ఎవరైనా కదనగలమా? ఇవాళ ఆయన మాటతో ప్రభావితం అయ్యేది సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అవునంటారు కదంటారు.